జనసేన అధ్యక్షుడు విశాఖ పర్యటన సందర్భంగా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నారు, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. ఆయన విమర్శలపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ వైపు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు. సార్, పవన్ కళ్యాణ్ విమర్శలు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే సినిమాలో రకరకాల వేషాలు వేస్తూ సినిమాలో గొప్పవాడుగా సినిమా ప్రపంచానికి ముఖ్యంగా ప్రేక్షకులకి వాళ్ళ వరకు హీరో పాత్ర వేసి హీరోగా అనుకోవచ్చు, కానీ రాజకీయాల్లో ఆయన జీరో. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాగంటే వారాహియాత్రని బయలుదేరి ఈరోజు ఆయన సమాజంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆయన ఒక పిచ్చోడిగా అనాలో తెలియదు, సినిమా భాషలో జులాయిగా అనాలో తెలియదు, లేదంటే అక్కడ ఉన్నటువంటిది ఒక పోకిరి అనాలో తెలియదు. ఒక పోకిరిగా, ఒక జులాయిగా, ఒక పిచ్చోడిగా బిహేవ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు సమాజానికి ఒక విద్రోహ శక్తి ఎలాగుంటారనేది, కొంతమంది సమాజానికి విద్రోహ శక్తులు ఎక్కడెక్కడో ఆ మన్యులో ఎక్కడెక్కడో కొంతమందిని చూసాం. కానీ అంతకన్నా ఇక్కడ ఉన్నట్టు బాహ్య ప్రపంచం కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్తమాన తాలూకు పరిస్థితులు తెలియలేనటువంటి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారంటే అర్థం ఉంది. కానీ ఒక పిచ్చోడిగా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ప్రజలు తప్పుదోవ పెట్టించి కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ప్యాకేజీ కోసం ఎంత పాకులాడిపోయి ఎంత దిగజారిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన వల్ల ఆయన కుటుంబానికి కానీ ఆయన అన్నదమ్ములు కానీ అందరికీ కూడా చెడ్డ పేరు, ముఖ్యంగా మా సామాజిక వర్గానికి ఇంకా దానోదానంగా ఎంత 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 ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఈ సామాజిక వర్గంలో ఉన్నారనేది సామాజిక వర్గానికి కూడా డ్యామేజ్ అయ్యే విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పిచ్చోడి చేతికి కానీ మనం చేయి రాయి ఇస్తే అది ఎవరి మీద ఎవరికి ఇస్తాడో తెలియదు, ఎవరి మీద పడుతుందో తెలియదు. ఈరోజు కేవలం ఎన్నుకున్నా సరే చంద్రబాబుకి దత్తపుత్రుడు గాను మోడీని అడ్డం పెట్టుకుని ఏదో చేద్దామని అనుకుంటే ఏమి, ఆయనైతే ఒక భాషలో పల్లి భాషలో మాట్లాడాలనుకుంటే ఆయన వైఎస్ఆర్ పార్టీ తాలూకు ఏకగాని తోకగాని పేకలేడని మాత్రం చెప్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వ హయాములు ఎన్నో కుంభకోణాలు జరిగాయి, వాటినన్నీ వదిలేసి పనిగట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఏ విధంగా చూస్తారు? ప్యాకేజీ కోసమే ఇప్పుడు ఇలాంటి లీకేజీలు వదులుతున్నాడు. మేము మీటింగ్లకు వచ్చి కేవలం ప్యాకేజీ కోసమే, కేవలం ఒక సినిమా తీస్తే 100 కోట్లు వస్తుంది, ఈ ప్యాకేజీ కానీ అయితే మాత్రం ఒక మీటింగ్కే 1000 కోట్ల వరకు కూడా మనం బేరం పెట్టుకోవచ్చు. మీకు అధికారంలో తీసుకురావడం కోసం నా పరిస్థితి ఇది, నాకేమో నాకు ఇంత ప్యాకేజీ ఏర్పాటు చేయండి అని చెప్పేసి ప్యాకేజీ కోసమే ఇంత దిగజారిపోయినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎవరిచ్చాడండి? లేకపోతే ఒక సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారినేమో సింగులర్గా ఏకవచనంతో మాట్లాడతాడు, ఏంటనుకున్నాడు? తీసి ఇక్కడ మీటింగ్కి వచ్చినాడు, ఎవడైనా సరే కొంచెం చాలామంది ఉన్నారనమాట అసలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ఎవడైనా పడాలని కొట్టాడు ఇంకో ఏం చేస్తాడండి? ఏంటంటే ఇక్కడ కేవలం ఆయన సినిమా తాలూకు క్రేజీని అడ్డం పెట్టుకుని సినిమా కొంతమంది కుట్రోళ్ళని అడ్డం పెట్టుకుని చెయ్యాలని ఊగిసలాడితే ఆయన రాజకీయాల్లో డెఫినెట్గా చెప్తున్నాను 100% రాజకీయాల్లో ఆయన సమాధి అయిపోతాడు. అంచేతే అప్పుడు ఆయన ఏదో వారాహి అనే లారీలో తిరుగుతున్నాడు కదా, ఆ లారీయే ఆ జనసేన అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై మాట్లాడుతున్నటువంటి మాటలకి ఆ లారీయే ఈరోజు పవన్కేమో డెఫినెట్గా సమాధి గోరీగా మారుతుందని మాత్రం చెప్తున్నాను. ఇసుకొండ మీద ఉన్న కట్టడాలను తొలగించి కొత్త కట్టడాలను కడుతుంటే ప్రకృతి ధ్వంసం అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ చూసుకొచ్చి విశాఖపట్నం చాలా కొండల మీద చాలా నిర్మాణాలు జరిగాయి, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏ ఉన్న కొండలు పర్యావరణం కానీ ఉన్న కొండలను ఏమీ పాడు చేయలేదు. అంతకుముందు అక్కడ ఏపీ టూరిజం తల గెస్ట్ హౌస్ ఉండేది, ఆ గెస్ట్ హౌస్ని ఈరోజు స్టేట్ గెస్ట్ హౌస్గా మంచిగా రినోవేషన్ చేస్తున్నాం. దాన్ని ఏమో అది బూతిగా చూపించేది సీఎం గారు సొంత నిధులతో కానీ కడుతున్నారా? అదేంటి స్టేట్కే, ఆ ఏ ముఖ్యమంత్రి అయినా సరే రేపు పరిపాలనా రాజధానికి ఇక్కడ ఉండేటప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా ఉంటారు. ఆయన కానీ ఆయన తర్వాత ఎప్పుడైనా సరే ఇంకొక ముఖ్యమంత్రి ఎప్పుడైనా 30 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి అయినా సరే అదే ప్రాంగణం వాడుకుంటారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి సొంతానికి కాదు, స్టేట్ గెస్ట్ హౌస్ అది. అంతకుముందేమో ఏపీ టూరిజం తాలూకు పునీగిరి రిసార్ట్స్ కింద ఉండేది, ఈరోజేమో అది రిసార్ట్ను ఆధునీకరణ చేస్తుంటే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు. అంతమించి ఇంక గేట్ చేసామా మరి? అంతకుముందే బయో బెంగాల్ సంబంధించినటువంటిది అక్కడ పైన కొండ మీద పెట్టారే, హిల్ టాప్ మీద ఏమన్నా సాఫ్ట్వేరు కంపెనీస్కి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారే, ఇవన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి
కొలమానాలుగా ఉంటాయి ఈ ప్రాంతంలో ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మాండమైన నేచురల్ రిసోర్సెస్ విశాఖపట్నానికి ఉన్నాయి రే పరిపాలన రాజధానికి వచ్చినప్పుడు ఇలాంటి మౌలిక సదుపాయాలు మన ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మేము చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకోవాలి కేవలం ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఏమో విమర్శిస్తే ప్రజల దగ్గర క్రేజీ వస్తుంది అనుకుంటున్నారు కానీ క్రేజీ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటిది రే పొద్దున్న ఈయన చేస్తున్నటువంటి ఆగడాలకు ఏంటంటే కంప్లీట్ గా రోజు రోజుకి కూడా జనజనకన్న కింద జనసేన దగదారిపోతుంది కాకపోతే ఏంటంటే ఆయనకి ఆ క్రేజీని ఆ మాత్రం జనసందోహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శిస్తే ఏముంది ఇప్పుడు చిరంజీవి నేను ఏదన్నా అన్నానుకోండి చిరంజీవి నేను సమానమా చిరంజీవి మెగాస్టార్ ఒక సినిమా ఇండస్ట్రీలో కొంచెం పెద్దవాడు ఆ చిరంజీవి నేను సమానం అని చిరంజీవిని తిడితే నాకు ఏదో క్రేజీ పెరిగిపోద్దంట ఆ ఒక క్షణమే వింటారు అది తర్వాత ఉమ్మెత్తి పోస్తారు అంచేత ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విమర్శలు కేవలం ఏంటంటే రేపు పొద్దున్ను రేపు ఎలక్షన్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్పై పవన్పై ఉమ్మెత్తి పోస్తారు దుమ్మెత్తి పోస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు పరిపాలన రాజధానికి వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఒకేసారి విశాఖలో పర్యటనలు చేపట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టు తెలిసి జగన్ పోపీ ఏమైనా ఇద్దరికి పట్టుకుందని మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా జగన్ ఇప్పుడు జగన్ ఎక్కడికి వెళ్ళా బ్రహ్మరాజం పడుతున్నారు సార్ మొన్న అన్న మొన్నటి వరకు ఈస్ట్ వెస్ట్ ఏమో వెళ్తే అమ్మ అమలాపురం వెళ్తే జగన్కి ఏమో జనాలు రారు లే అన్నారు ఎంత ఆ జనసైనికులాటోలే నేరాజనాలు పట్టి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డికి జిందాబాదులు కొట్టారు చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ పిల్లర్గా లక్షలాది మంది వేలాది మంది జగన్మోహన్ రెడ్డిని చూసి వస్తున్నారు దాన్ని చూసి వారవలేక ఇప్పుడు ఏంటంటే బుర్కత్ బ్యాచ్ ఒకటి ఉంది బుర్కత్ బ్యాచ్లో మధ్యపాటగాడికి ఏమో చంద్రబాబు ఉన్నాడు రెండో పక్కన డోలు వాయించేవాడేమో లోకేష్ ఉన్నాడు ఈ దత్తపుత్రుడేమో వీరణం వాయించడానికి దత్తపుత్రుడు ఉన్నాడు ఇంకా అక్కడ ఏది చెప్తే ఆయన మధ్యలో ఏది చెప్తే దాని సంధానతాన్ని ఇద్దరు కొట్టడమే కానీ బుర్కత్ బ్యాచ్ రక్తి కట్టదు కాబట్టి అందుకనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అలా నాటకాలు వేసుకుంటూ వెళ్తున్నాడు వీళ్ళ నాటకాలు వీళ్ళ బోటకాలు డెఫినెట్గా రేపు ఎలక్షన్లో అయితే మాత్రం డెఫినెట్గా ఎలక్షన్లో మంచి రిజల్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించి వీళ్ళు ఎక్కడ మట్టాలో అక్కడ మట్టేస్తారు ఎక్కడ తొక్కాలో ప్రజలు వాళ్ళు తొక్కేస్తారు అన్నది ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి ముఖ్యమంత్రి మీద కానీ లేదంటే ప్రభుత్వం మీద కానీ విమర్శలు చేస్తున్నారని కేవలం ప్యాకేజ్ తీసుకొని మాత్రమే పవన్ కళ్యాణ్ పిచ్చోళ్ళ వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వ ధర్మశ్రీ చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో నాయుడు చోడవరం నుంచి